హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అమృత్ విహారీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపించబోతున్నాను. ఇది మీడియం స్పైసీతో చేస్తున్నాను. మీకు ఒకవేళ స్పైసీ కావాలన్నా లేదా తక్కువ కావాలన్నా మీరు మీ టేస్ట్ ప్రకారం కొంచెం దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. దీనికోసం నేను ముందుగా 3 పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి అందులో ఈ ఆనియన్స్ వేసి వేయించుకుంటున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది. ఈ వేగిన తర్వాత ఒక ప్లేట్ ఆర్ బౌల్లో పేపర్ నాప్కిన్ వేసుకొని ఈ ఆనియన్స్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ అండి, 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ ఇలా బాగా వాష్ చేసుకొని 30 నిమిషాలు నానబెట్టి పెట్టుకోవాలి. దాని తర్వాత నేను దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి కొంచెం క్రష్ చేసుకున్నాను, ఫైన్ పౌడర్ కాదు. ఇప్పుడు ఆ పౌడర్ ఏదైతే ఉందో ఆ గరం మసాలా పౌడర్ మనం తీసుకున్న చికెన్లో వేయాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 3 టేబుల్ స్పూన్స్ కారము, పెరుగు తీసుకోవాలండి 1 పావు కప్పు లేదా 4 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. దాని తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో అవి, తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా చిన్నగా తరుక్కొని అది కూడా వేసుకోవాలి. మీరు బిర్యానీ ఏదైతే గిన్నెలో చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెలోనే మీరు మేనేజ్ చేసుకోండి చికెన్ అనేది. ఇప్పుడు నిమ్మకాయ రసం తీసుకున్నానండి, 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత మన ఇంట్లో ఉండే గరం మసాలా వేసుకోవాలి 1 టేబుల్ స్పూను. తర్వాత ఇలాచి పౌడర్ అండి 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అన్నీ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇంకా నేను సాల్ట్ అండ్ ఆయిల్ వేయలేదు. ఇలా ఒకసారి కలిపిన తర్వాత అవి వేసుకుంటాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. మీరు 1 గంట అన్నా కూడా దీన్ని మేనేజ్ చేసి పెట్టుకోవాలి. అలా అప్పుడు మీకు ఆ ముక్కలకి బాగా చికెన్ ముక్కలకి బాగా ఉప్పు కారం అన్నీ పట్టి మీకు బిర్యానీలో బాగుంటాయి ముక్కలు. ఫ్రైడ్ ఆనియన్స్ హాఫే వేసుకోండి, హాఫ్ మళ్ళీ మనం యూజ్ చేస్తాము. ఇప్పుడు మీరు ఇమీడియట్గా కావాలంటే కూడా చేసేసుకోవచ్చు, కాకపోతే కొంచెం మ్యారినేట్ చేసి పక్కకు పెడితే కొంచెం బాగుంటుంది. సో ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఆ చికెన్ అంతా బాగా కుక్ అవ్వాలి. ఆ చికెన్ కుక్ అయ్యేటప్పుడు ఇలాగ కొన్ని వామ్ అంటే కొంచెం గోరువెచ్చని పాలలో మనం కుంకుమ పువ్వు వేసుకొని పక్కకు పెట్టుకున్నాము. ఆ కుంకుమ పువ్వు పాలు వల్ల మనకు ఫ్లేవర్ బాగా వస్తుంది, బిర్యానీకి కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆ చికెన్లో ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నెలో, ఇలా పెద్ద గిన్నెలో 3/4 వాటర్ ఫిల్ చేసేసి అందులో షాజీరా, ఆ స్టార్ పువ్వు, తర్వాత మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ నిమ్మకాయ రసము, కొంచెం నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొన్ని మిరియాలు, బ్లాక్ కార్డమము, 5 పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి.
మీకు కొంచెం గ్రేవీ గ్రేవీగా కావాలా అంటే చికెన్ కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి, లేదా మాకు జస్ట్ లైక్ పీసెస్ మాత్రమే కొంచెం గ్రేవీతో కావాలా అంటే ఈ రైస్ అయ్యేంత వరకు కూడా కొంచెం దాన్ని సిమ్లో పెట్టుకోండి చికెన్ని. ఇప్పుడు మనము వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ అనేది వేసేసాము, మనం ఏవైతే నానపెట్టుకున్నామో వేసేసి జస్ట్ ఒకసారి ఇలా తిప్పండి. మీరు ఆ రైస్ వేసే ముందరే మీకు ఆ వాటర్లో సాల్ట్ అవన్నీ సరిపోయాయేమో చూడండి. మీరు సాల్ట్ అవి కరెక్ట్గా వేసుకోవాలండి, ఎందుకంటే మీకు చికెన్లో మనము సాల్ట్ వేసినా కూడా రైస్లో సరిపోకపోతే మనకు బాగా అనిపించదు. ఈ రైస్ కుక్ చేసుకునేదానికి కొంచెం పెద్ద గిన్నె అయితేనే బాగుంటుంది. నాకు ఈ గిన్నె కూడా సరిపోలేదు. మీకు చూసారు కదా, ఇప్పుడు వాటర్ అనేవి బాగా మళ్ళీ రైస్ వేసిన తర్వాత స్టార్ట్ అయ్యింది మళ్ళీ బాయిల్ అవ్వడం అనేది. మీకు రైస్ కూడా పైకి వస్తూ ఉన్నాయి కొంచెం కొంచెం. ఈ రైస్ మీరు 80% మాత్రమే కుక్ చేసుకోవాలి, ఫుల్గా కుక్ చేయకూడదు. మీకు 80% ఎలా కుక్ అయింది అని తెలియాలి అంటే మీకు ఆ రైస్ ఒక్కొక్క మెతుకు పైకి వస్తుంది. మీకు ఇంకా వాటర్ గిన్నె అనేది పెద్దగా ఉంటే ఇంకా కొంచెం మీకు ఆ రైస్ అనేది బయటికి పైకి ఇలా వస్తూ ఉంటుంది. సో మీకు మిడిల్లో ఎప్పుడైతే ఆ రైస్ రావటం బయటికి స్టార్ట్ అవుతుందో అప్పుడు మీకు 80% అనేది కుక్ అయినట్టండి. ఎక్కువ కుక్ చేసేసుకోకూడదు. మీకు అలా రైస్ పట్టుకుంటే జస్ట్ ఒక 3 ముక్కలుగా అవ్వాలి, అప్పుడు మీకు రైస్ అయిపోయినట్టు. ఇప్పుడు నాకు రైస్ కంప్లీట్ అయింది కుక్ అవ్వడము 80%. మిగిలిన వాటర్ అంతా కూడా మనము వడగట్టేసుకోవాలి, రైస్ మాత్రమే తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆ రైస్ లేయర్ వేసుకోవాలి. నేను చికెన్ ఆల్రెడీ మిగిలిన చికెన్ వేరే బౌల్లోకి తీసుకున్నాను లేయర్స్ వేయడానికి. కింద ఒక్క లేయర్ మాత్రమే వేసాను నేను చికెన్. ఇప్పుడు ఆ బిర్యానీ చేసుకునే గిన్నె ఏదైతే ఉందో అది ఒక చపాతి పైన లేక దోశ పైన లాంటిది పెట్టి దాని మీద పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీకు బిర్యానీ మాడిపోదు. ఇప్పుడు ఏదైతే ఉందో మిగిలిన రైస్ చికెన్ మనం లేయర్లాగా వేసుకొని ఆ రైస్ పైన ఇలా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా ఉన్నాయి కదా మనకి, అవి కొంచెం వేసి తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కొంచెం తరిగింది దాని తర్వాత చికెన్ వేసుకోవాలి, మళ్ళీ రైస్ వేసుకోవాలి, మళ్ళీ దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా తరుగు వేసుకోవాలి. ఇలాగ మొత్తం మీరు ఏదైతే ఉందో మీ దగ్గర ఆ క్వాంటిటీ మొత్తం ఇలా లేయర్స్ వేసుకోండి. చూసారా మనకి రైస్ ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో. మీరు అలాగే పెట్టేశారనుకోండి రైస్ అది మనకి ఇంకా మెత్తగా అయిపోతుంది. ఇలా పైకి వచ్చేసేటప్పుడు మీరు గంజిలాగా వంచేసుకోవాలి రైస్ పైకి వచ్చేటప్పుడు మొత్తం ఆ రైస్ అంతా కూడా, లేదా ఒక జల్లెడ్ బౌల్ లాగా ఉంటుంది కదా దాంట్లో వేసేసుకున్న వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ తీసేసుకోవాలి. అలానే పెట్టేయద్దు. అంతే, ఇప్పుడు మొత్తం అన్ని లేయర్స్ లేయర్స్ లాగా వేసేసుకోవాలి. సో ఇదే నాకు లాస్ట్ లేయర్. ఈ లేయర్లో నేను మళ్ళా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. అందుకే మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగానే చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర మళ్ళీ పుదీనా కొంచెం కట్ చేసుకుని ఎంత వేసుకోవాలి. దీని మీద మనం కుంకుమ పాలు పెట్టుకున్నాం కదండి, అవి వేసుకోవాలండి. మీకు ఒకవేళ కుంకుమ పువ్వులు లేకపోతే కొంచెం కలర్ వేసుకోండి, ఏం కాదు ఎప్పుడన్నా వేసుకుంటే. దానిపైన నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఆ కొన్ని పాలు
ఆ మిగతా ఉండే మాయిశ్చరైజర్తో మనకి బిర్యానీ అనేది బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ అల్యూమినియం ఫాయిల్ అనేది ఒకటి పెట్టుకోవాలి కవర్ చేయాలి ఆ బౌల్ని, ఎందుకంటే లోపల ఉండేదంతా స్టీమ్ బయట పోకుండా ఇది పెడుతున్నాను నేను. దాని తర్వాత మన లిడ్ పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత లో ఫ్లేమ్ మీద 20 మినిట్స్ కుక్ చేయాలి. ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది అంతే, నేను ఓపెన్ చేస్తున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ యమ్మీ అయిన చికెన్ బిర్యానీ మనకి ఇంట్లోనే ఈజీగా చేసేసుకున్నాము. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియోస్ చేసినా అప్డేట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.